అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యుడు ఉన్నం హనుమంతరావు చౌదరి, మాజీ శ్రీశైల దేవస్థాన ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆర్డీ శివశంకర్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్లు తవళం మల్లికార్జున, పాంపల్లి రామాంజనేయులు, మాజీ మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ రహమాన్, గ్రామ కన్వీనర్ కుర్లకుంట ఆంజనేయులు టీడీపీ నాయకులు పంట పొలాలను పరిశీలించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాంపల్లి గ్రామ పొలాల్లో పర్యటించిన టీడీపీ నాయకులు గోళ్ల ఈరన్నకు చెందిన టమోటా పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు పూర్తిగా నీటి మునిగిపోయాయని, వర్షాలు కురవడం ఆగిపోయినా నీటికి పంట పొలాల్లో నీరు ఉండడంతో పంటలు పూర్తిగా నష్టపోతున్నారని రైతులు వాపోతున్నారు. భూమి ఒకటిన్నర ఎకరం టమోటా పైన ఎంత అంటావా? ఏమి పంట ఫెయిల్?